నమస్కారం అండి. అన్న రాబోయే ఎలక్షన్ లో జగన్ గారి పార్టీ చిత్త చిత్తగా ఓడిపోతుంది అని అంటున్నారు. సింహం సింగిల్ గా వస్తుందండి. సింహం ఎక్కడుండా దూసుకొని పోద్ది. వీళ్ళు ఎన్ని కాసిన కూతలు కూసినా పావుల కళ్యాణ్ వచ్చినా ఏమి లేదు, చంద్రబాబు నాయుడు వచ్చినా ఏమి లేదు. నేను ఒక్కటే చెబుతున్నాను, రేపు పొద్దునైనా ఇదే మాట నువ్వు అనాలి. వీళ్ళు ఎవరు వచ్చి ఎన్ని చెప్పినా ఒట్టొట్టి కూతలే, నేను అది చేస్తాను ఇది చేస్తానని. చంద్రబాబు నాయుడు రుణమాఫీ చేస్తానన్నాడు జనానికి, ఎక్కడ ఏం చేశాడు? ఏమి చేయలా. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, నేను వస్తే మీకు పింఛన్ పెంచుతానన్నాడు. సంవత్సరానికి 250 రూపాయల కాడికి పింఛన్ పెట్టి ఎత్తున్నాడు. ఇప్పుడెంత? 2750 రూపాయలు ఇస్తున్నాడు, 3000 బట్టి చేస్తానన్నాడు. చంద్రబాబు నాయుడు ఉండగా ఎంత ఇచ్చాడు పింఛను? 70 రూపాయలు ఇచ్చా, అది 3 నెలలకి ఇచ్చారు. కాలనీళ్ళు గడితే వాళ్ళ పార్టీ నాయకులే దోసుకొని తిన్నారు. ఇంకుడు గుంటలు కడితే డబ్బులు పోగు చేసుకున్నారు. లెట్న గుంటలు కడితే 3 సార్లు పుట్టో తీపించుకొని దోసుకున్నారు నాయకులు. ఒక లోన్ ఇవ్వాలంటే ఎవరన్నా పోయి లోన్ అడిగితే ఎత్తనం చేసినోడికి సగం, లోన్ తీసుకున్నవాడికి సగం. మేము ఎక్కడ ఏం చేయలేదు, మేము జనానికి మేలు చేసామంటే అట్టండి ఇచ్చే మాటలు. ఇప్పుడు తీసుకున్నారు, మీకు ఏమన్నా కావాలన్నా కానీ పూర్తిగా వచ్చాయి కావు మీకు? ఇప్పుడు మాకు అప్పుడు ఏమి లేదండి, మాకు అసలు ఎవరు ఏమి ఇలా ఇవాళ ఆరోగ్యశ్రీ లోన్ ఒక 10,000 ఇస్తే మీకు ఎంత వచ్చేదండి చేతికి? ఆయాల సగానికి సగం వచ్చిందండి. ఇవి ఆయాల పోయి ఆ నాయకులను పట్టుకోవాలి. ఇవాళ నాయకులను పట్టుకోవాల్సిన పని లేదు. డైరెక్టర్గా వాళ్ళ అకౌంట్లో బ్యాంకులు వేస్తున్నాడు, వీళ్ళు పోయి తీసుకొచ్చుకుంటున్నారు. అసలు ఇబ్బంది ఏమి లేదండి. జగన్మోహన్ రెడ్డిని గురించి ఏకగ్రంగా గెలుస్తాడు, బ్రహ్మాండం గెలుస్తాడు, అసలు ఇబ్బంది లేదు. ఎన్ని పొత్తులు పెట్టుకున్నా సింగిల్గా అయినా తిరగలేదు, గెలుస్తాడు. ఉంది నమ్మకం, నమ్మకం ఉందండి. పథకాలు ఎన్నండి? అమ్మఒడి ఇస్తున్నాడు కదండి, అమ్మఒడి ఇచ్చాడు. నా పేరు ప్రకాశ్రావు, అయితే జగన్ అంటారులేండి. జగన్ అంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలిచినాక జగన్ అనే పిలుస్తున్నారు. నా అమ్మ అనవండి. ప్రకాశ్రావు ఇప్పుడు జగన్ అని పిలుస్తున్నారు. నేను జగన్మోహన్ రెడ్డి అభిమానండి. నాకు జగన్ అంటే బాగా ఇష్టం. ఏ ఇవాళ అమ్మ వడిస్తున్నాడు ఏమండి, పిల్లలకి బూట్లు బ్యాగులు ఏం కొరవ ఉందండి? చంద్రబాబు నాయుడు చెప్పేవన్నీ బురడి మాటలు, దొంగ మాటలు. ఇయే కదండి, దొంగ అయితేనే కదండి ఇవాళ జైల్లో పడ్డది. మంచోడైతే పోతాడా వాడు? 40 రోజులు జైల్లో ఉండటానికి నీకు అంతలా బాధ కలిగిందే? 16 నెలలు జగన్మోహన్ రెడ్డిని ఏముందని నువ్వు జైల్లో పెట్టి ఆయాల పెట్టించింది నువ్వు. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు, నిన్ను జైల్లో పెట్టించింది. బయటకు వచ్చాడు కదా, అయిపోయింది వైసీపీ పని. ఏమీ లేదండి, నిన్ను వదిలిపెట్టింది ఎందుకు? నీకు 3 వారాలు ఏం సాన్స్ ఇచ్చారు, నువ్వు ఎవరితో మాట్లాడటానికి లేదు, నువ్వు ఎక్కడికి పోయి చేయటానికి లేదు. నువ్వు కంటి వైద్యుకోమని బయటకు వచ్చావు, అంతే. లేకపోతే నువ్వు రావటానికి లేదు, అక్కడ ఉండాల్సిందే. ఎవరైనా ఇబ్బంది పడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి అదొక ఆలోచనలో ఉంటాడు. ఇది జగన్మోహన్ రెడ్డి మీద బురద తగలటమే కానీ జగన్మోహన్ రెడ్డికి అసలు సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు గారిని వేసిన దానికి అసలు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు. ఈ జనం ఏంది, జగన్మోహన్ రెడ్డి పెట్టాడు కక్ష సాధింపులతో వాడు చేస్తున్నాడు అని అన్నారు. కక్ష అవసరం లేదు, వీళ్ళు ఎంతమంది కలిసినా కక్ష అవసరంలా. వాళ్ళు నోటితో మాట్లాడలా, కత్తులతో దాడి చేస్తున్నారు. కాలం ముగించుకొచ్చింది వాళ్ళకి, ముగించుకొచ్చే కత్తులతో దాడి చేయటం. మనకు అసలు ఇబ్బంది లేదండి. జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూకొని తిరగవసరలా. జగన్మోహన్ రెడ్డి అక్కడ కూకొని గెలుస్తాడు, కూర్చొని గెలుస్తాడు. ఏకగ్రంగా గెలిపిస్తాం, అసలు ఇబ్బంది లేదండి. చంద్రబాబు నాయుడు మాటలు మటుకు అసలు నమ్మనివద్దు, అసలు ఒట్టి మాటలు. నువ్వు 9 మందిని పొత్తు పెట్టుకో, కాంగ్రెస్ వాళ్ళతో పొత్తు పెట్టుకున్నావు, వాళ్ళతో మాట్లాడావు, మళ్ళీ వచ్చావు కాంగ్రెస్ వాళ్ళని తిట్టావు, మళ్ళీ వచ్చావు బీజేపీ వాళ్ళకి నరేంద్ర మోడీ కాడికి పోయావు, ఆయన కాడికి పోయావు, మళ్ళీ వచ్చినాక నరేంద్ర మోడీని తిట్టావు. నీకు పోవటానికి ముఖం చల్లక పవన్ కళ్యాణ్ని పంపించావు అక్కడికి. పవన్ కళ్యాణ్ని పొంగల్నే ఏదో చేర్చుకుంటాడని చూసావు, అంత తేలిగ్గా చేర్చుకోరు.
జగన్మోహన్ రెడ్డి అని తెక్కలోడు కాదు, ఏమండి జగన్మోహన్ రెడ్డి తెక్కలోడు కాదు. వీళ్ళు ఏందనుకుంటున్నారు, ఏముందలే పిల్ల కొంక అనుకుంటున్నారు. పిల్ల కొంక కాదు, పులి అది. అక్కడ ఉండే గెలుస్తాడండి, అసలు ఇబ్బందే లేదు. నేను ఒక్కటే చెబుతున్నాను, ఎప్పుడైనా కానీ జగన్మోహన్ రెడ్డి ఏకాగ్రంగా గెలుస్తాడు. ఇప్పుడు నరేంద్ర మోడీ కాడకు పోతున్నాడు, కాళ్ళు పట్టుకుంటున్నాడు, ఆ పని చేయట్లేదు, ఈ పని చేయట్లేదు అని. ఇవన్నీ ఏంటంటే వచ్చే పథకాలను కూడా రాకుండా చేసి ఆపి నొక్కితే ఇక్కడ జనం లేదో మంచి చేయాలని చూస్తున్నాడు. ఎక్కడ ఏం మంచి చేశాడండి చెప్పు. ఇప్పుడు ఎన్ని పథకాలు వస్తున్నాయి జనానికి చెప్పమను. ఒక్కొక్క ఆడకూతురికి ఎన్ని పథకాలు? చేనేత కార్మికులకి 24 ఏళ్ళు ఇస్తున్నాడండి. ఎవరిచ్చారు? వాళ్ళని సోమవారి పోతులను చేస్తున్నాడని మాట్లాడుతున్నాడు. సోమవారి పోతులు ఎట్టవుతున్నారు? ఎట్టవుతున్నారండి. మీరు ఉండవాళ్ళు ఏమవుతున్నారు? మీరు ఉండవాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు, మీరు కలెక్టర్లు, మీ పిల్లలు మీరు చదివించుకోవచ్చు పెద్ద పెద్ద చోట్ల. ఇప్పుడు మా పిల్లలు పుట్టారు, ఎస్సీ ఎస్టీ పిల్లలు పుట్టారు. మేము బతికినంతకాలం కూడా అలా వెనకబడే ఉండాలి. వాళ్ళకి ఆలోచన అదేగా. ఇప్పుడు రైతులు ఉండారండి, వాళ్ళు ఏంది మాలోళ్ళు మాది వాళ్ళు ఏందిరా, వీళ్ళు ఇంత దేమంగా ఉండారు, వీళ్ళు ఎందుకు ఉండాలి అనే ఆలోచనలో వాళ్ళ టైంలో మమ్మల్ని వెనకే పెట్టారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? అందరూ ఒకటే. నాకు ఎవరు కుల ఫీలింగ్ అనేది లేదు, నాకు పార్టీ లేదు, కులం లేదు, మతం లేదు, నాకు అందరు ఒకటే. టీడీపీ అని లేదు, మొత్తానికి పింఛన్లు కూడా వాళ్ళు వీళ్ళు అనుకున్నా మొత్తానికి ఇవ్వన్నాడు. మొత్తానికి వస్తున్నాయండి, ఎవరికి పింఛన్లు కూడా అప్పటానికి లేదు. నేను ఒక్కటే చెబుతున్నా, ఎవరికన్నా ఒకళ్ళకి పింఛన్ రాలేదన్న నేను పోయి కూడా చెబుతున్నా, పింఛన్ ఎందుకు రాలేదు కనుక్కోండి అని కూడా చెబుతున్నా. నేను ఒరిజినల్ నాయకుడిని. వీళ్ళు ఎంతమంది అని అనుకున్నా రెండు పక్కలు తిరగాల్సిన పని అవసరం లేదు. ఒకడికల్లి ఒక రూపాయి కాచించాల్సిన పని లేదు. అవసరమైతే నా సొంత డబ్బులు నేను షాకర్ చేసి 10 రూపాయలు పెట్టుకోగలిగి ఉండ, ఎందుకంటే పార్టీ కోసం. అదండి అభిమానమేనండి.